కనీస వసతులు లేక పట్టించుకునే నాదుడే కరువై పూరిపాకలలో జీవనం సాగిస్తూ గిరిజన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లా కోడూరు మండలానికి వెళ్లే క్రాస్ రోడ్ దగ్గర 20 కుటుంబాలు గిరిజన ప్రజలు పూరి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఆర్ఎండ్బి ప్రధాన రహదారి సమీపంలోని ఈ గిరిజన కుటుంబాలు ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు అధికారులకు కనిపించకపోవడం విశేషం. ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం ఎటువంటి వసతులను గాని సంక్షేమ పథకాలు గాని అందివ్వలేదని వారు వాపోయారు. ఒకవైపున పిల్లలు మరోవైపున వికలాంగులు ఉన్నారని వారితో ఎన్నో అవస్థలు పడుతున్నామని గిరిజనులు ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇళ్లు కల్పిస్తామని చెబుతున్నప్పటికీ ఆ పథకాలు గిరిజన ప్రజలకు అందడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దుర్భర జీవితాలను అనుభవిస్తున్న గిరిజన ప్రజలకు కనీస వసతులు కల్పించి ఆదుకోవాలని వారు కోరారు. సార్, మేము ఇక్కడికి వచ్చినాం సార్, అక్కడ లేవగొట్టినారు. మేము ఇక్కడికి వచ్చేసినాం సార్. ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి? మేము 58 ఏళ్ళు అయింది సార్. మేము వచ్చి డ్యామ్ కట్టించి తర్వాత ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? కడప జిల్లా బీకోట మండలానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది 58 ఏళ్ళు. 8 సంవత్సరాలు సార్ మేము వచ్చి డ్యామ్ కట్టి. డ్యామ్ కట్టి కాదు, అక్కడ మీ ఊరు దగ్గర నుంచి ఇక్కడ చేరి ఇక్కడికి వచ్చి 58 ఏళ్ళు అయింది అనుకో. 58 సంవత్సరాలు అయింది సోమశాల నుంచి వచ్చి. కానీ ఇంతవరకు గవర్నమెంట్ మీకు ఇంటి స్థలాలు మాకు ఏమి లేదు సార్. మాకు ఏమి లేదు. ఇక్కడ మీ సమస్య అంటే చెప్పండి. ఏమి సమస్య లేవు. నీళ్లు లేవు, నీళ్లు లేవు, మాకు కరెంటు లేదు. బియ్యం మడసానికి పాలు కొంటే ఇచ్చారు. పట్టాలు లేవు, మాకు పట్టాలు లేవు, నీళ్లు లేవు, ఏం లేదు, మాకు ఒక కరెంటు లేదు, ఒక ఏమి లేదు సార్. మమ్మల్ని పట్టించుకోలేదు ఎవరు కూడా. ఎంఆర్ కానీ ఆర్ఏ కానీ ఎండి కానీ ఎవరు పట్టించుకోలేదు సార్. అల్లాడి మబ్బున మోడని అల్లాడిపోతాను. సార్, మాది అక్కడ మునక ప్రాంతం నుంచి వచ్చినాము. అమ్మవారిపేట దగ్గర ఉన్నాము ఒక ఒక 4 ఏళ్ళు దాకా. ఇక్కడ వచ్చి మా వాళ్ళు మమ్మల్ని సానా బిల్లులు అప్పటి నుంచి తీసుకొచ్చిండ్రు. ఇక్కడికి వచ్చనంగానే ఇక్కడ మటుకు బీకోడర్ మండలానికి వచ్చితే మా ఇక్కడ ఆఫీసులు ఎవరే కానీ మమ్మల్ని పట్టించుకోలే. మాకు ఒక స్థలాలు ఇలా, ఒక భూములు ఇలా. మేము నీళ్లకు కరెంటుకు అంటికి ఇబ్బందులు మమ్మల్ని పెడుతుండ్రు. పట్టాలు ఇరు, మాకు ఏమీ లేదు సార్. మేము నీళ్లు కొని కొంటుండం. మేము ఇక్కడ ఒక కరెంటు లేదు. ఒక బాలింతలు సనబిడతలు అందరూ ఉండరు ఇక్కడ. అందరినీ కరెంటు లేకుండా ఏమి లేకుండా ఉండం సార్ మేము ఇక్కడ. నీళ్లు ఒక డమ్ము వచ్చి 100 రూపాయలు పెట్టుకుంటుండ్రు. రోజుకి వచ్చి 2 డమ్ములు 3 డమ్ములు నీళ్లు కొనాలి సార్ మేము. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా? ఇక్కడ ఉండే సార్ ఒక 20 ఇండ్లు దాకా ఉండే సార్. అందరు ఉండరు? అందరు సార్. అంతే ఏమంటే ఇక్కడ తినేదానికి లేకపోయా, కటం చేసుకోవాలి తినాలా. అందుకే ఆడ కాపురాకు పోయి గుడిసెలు అందరూ మొత్తానికి ఉండరు మనుషులేమో. వచ్చరు, మళ్ళీ వచ్చేది పోయా, మళ్ళీ గుడిసెలు ఏమి తయారు చేసుకోవాలా. ఇప్పుడు అన్ని పాడుపడిపోయింది, మనుషులు లేనట్టుగా పాడుపడిపోయిపోయింది. మనుషులేమో ఉండరు ఆ గుడిసెల్లో. మీరు వర్షాలు తయారు చేస్తారు? అయ్యా ఉండే గుడిసెల్లోనే ఆ బాగుండే గుడిసెలలో ఉంటాము. మళ్ళీ వచ్చే వాళ్ళందరూ మళ్ళీ తయారు చేసుకునేది ఉండేది, మళ్ళీ సంపాదనకు పోతాండ్రు. కొట్టుకుని ఈ కోడూరు మండలంలో మటుకు ఏ ఆఫీసర్లు కానీ ఎవరు ఒక ఎమ్మరు కానీ వాళ్ళు ఎవరు కానీ ఆరే ఎవరే కానీ ఇక్కడ పట్టాలు ఇచ్చే మార్గం పరిస్థితి మటుకు ఇప్పటికేమో ఎవరు అనుకోలేదు సారు. మేము మటుకు ఇంకే ఉండము. ఈ స్థలం మటుకు కనిపెట్టుకున్నాము. ఈ స్థలానికి మాకేం స్థలం ఏముందో పట్టాలు ఇస్తే బిల్లుంగులు కట్టుకోవాలని ఉండము సారు. ఇంకా అంతవరకే.